నమస్కారం బీడిఎస్ న్యూస్ తెలుగు కి సుస్వాగతం జోజో హరినగర్ లో మంచి నీళ్లు మరి పొత్తు నుంచి పడ్డాక రాలే గత 5-6 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది విశాలకట్ట వాటర్ ట్యాంక్ లో ఏవైతే రెండు మోటార్లు ఉన్నాయో గత 2 సంవత్సరాల నుంచి ఇదే సంగతి నడుస్తుంది ఎక్కడ చూస్తామని మోటార్ ఖరాబ్ అయింది మోటార్ ఖరాబ్ అయింది అని చెప్తూనే ఉంటారు కానీ ఇప్పుడు కూడా మనం చూస్తే ఈ రోజు కూడా మోటార్ ఖరాబ్ అయింది మొన్న కూడా సంక్రాంతి రోజు కూడా హిందువుల పండుగ ఉన్నప్పుడు కూడా ఇదే సమస్య నేను ఎన్నోసార్లు కూడా మరి ఈ యొక్క సమస్య దానకిషోర్ గారి దగ్గరికి డీజీఎం గారి దగ్గరికి అలాగే ఏఈ గారి దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇప్పటిదాకా కూడా ఎటువంటి మరి అధికారులు వచ్చి కూడా పట్టించుకునేది లేదు నేను మొన్న 20 లక్షలతోటి విశాలగడ్డలో గ్రావిటీ చేయించినాము దానికి ఏదైతే ఉందో వాల్ ఆ వాల్ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండదు ఈ మోటార్ల పరిస్థితి ఉండదు ఈ ట్యాంక్ పరిస్థితి ఉండదు కానీ ఇప్పటిదాకా కూడా మరి ఎన్నోసార్లు చెప్తే అది 7 లక్షల రూపాయలు బడ్జెట్ అవుతుంది మేము ఆల్రెడీ మేము దాన్ని ఎస్టిమేట్ చేసి పంపిస్తా కానీ ఎండి దానకిషోర్ గారు చేస్తలేరని మరి చెప్తున్నారు డీజీఎం గారు ఎన్నోసార్లు ధర్నాలు చేయడం జరిగింది దాంతోపాటు వీళ్ళకు కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు కూడా చెప్పడం జరిగింది శేఖర్ గారికి కూడా చెప్పడం జరిగింది కానీ ఎవరు కూడా అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు నిద్రపోతున్నారు ఇప్పటికైనా మీరు చేయకుంటే చాలా ఉద్యుతం ఉంటుంది మా పైన ఎన్నోసార్లు మేము అద్దాలు వల్ల కొట్టకుండా వాటర్ వర్క్స్లో మీరు అద్దాలు వల్ల కొట్టకని మేము ధర్నాలు చేస్తే మా పైన కేసులు పెడుతున్నారు కానీ ఇప్పుడు మాత్రం ఊరుకునేది లేదు మేము ఎన్ని రోజులైనా పర్లే ఈ యొక్క సమస్య తీర్చేదాకా మాత్రము మేము ఊరుకునేది లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాము మరి ఎవరైతే కార్పొరేటర్లకు మరి పని చేయొద్దని ఏ ప్రతినిధి చెప్తున్నాడో తెలియదు వాళ్ళు ఒకటే అంటున్నారు అధికారులు పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్పొరేటర్లు వస్తే ఎటువంటి సమస్య కూడా పట్టించుకోదని చెప్తున్నారు కానీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాము ఎవరైతే ఈ మాట అన్నారో వాళ్ళని గల్లీలలో కూడా తినేయమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము రానున్న రోజుల్లో మరి దీన్ని పెద్దగా తీసుకెళ్ళి వాళ్ళకి పని చేపించేసి ఏదైతే వాటర్ ఉందో దీన్ని మేము క్లియర్ చేసేదాకా మాత్రం వద్దామని చెప్పి హెచ్చరిస్తూ అధికారులు వెంటనే ఏదైతే ఉందో మోటార్ చేయించాలని చెప్పేసి కోర్టు భారత్ మాతాకి జై చేస్తున్నాము ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.